నమస్తే అండి, వెల్కమ్ టు ఉమా జ్యువెలరీ వర్క్స్. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఇది స్వామివారిది వినాయకుడు పులిగోరు లాకెట్ అండి. స్వామివారికి కుడివైపు ఇచ్చామండి తొండం, అట్లానే పులిగోరుకి సైడ్ అంచు గోల్డ్ బీడింగ్ ఇచ్చాము. స్వామివారి తలభాగం పైన ఫ్లవర్ ఉంది కదండి, అందుట్లో పచ్చ పైన ముచ్చం వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుందండి, హుక్ ఇచ్చాము. ఈ హుక్ అడ్జస్టబుల్ అండి. అట్లానే ఈ సైడ్ బీడింగ్ ఎట్లా ఉందో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సెంటర్ కెంపు ఇచ్చారండి. ఇది వచ్చేసరికి హాల్ మార్క్ 916 అండి. పాలిష్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. అట్లనే స్వామివారికి అవుట్ సైడ్ వచ్చేసరికి సిగ్నిటీతో వర్క్ చేసామండి. ఇప్పుడు నేను వేలు పెట్టి చూపిస్తున్నాను కదండి, అక్కడ ముచ్చం వస్తుందండి. అట్లనే ఈ పులిగోరుకి కింద భాగం కొమ్ము ఎడ్జ్లో కూడా ముచ్చం వస్తుందండి. మొత్తం సిగ్నిటీతో వర్క్ చేసామండి. ఒకచోట కెంపు, ఒకచోట పచ్చ మాత్రమే ఇచ్చాను. అట్లనే ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, మీరు గమనించినట్టయితే. దీని తర్వాత అవుట్లైన్ మీరు ఏదైతే చూస్తున్నారో అందుట్లో చూస్తానికి జ్యోతిలాగా అనిపిస్తుందండి. సన్నగా అంచు తిప్పామండి మామిడి పిందలు, లోపల సిగ్నిటీ ఇచ్చాము. తొండం కింద భాగం వచ్చేసరికి సిగ్నిటీ రైస్ గోల్డ్ షేప్లో సిగ్నిటీ కూర్చోబెట్టామండి. ఓకే అండి, నేను చేసిన ఈ లాకెట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.